హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రీవల్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అలాగే మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఓకే ఈ వీడియోలో మనం జూనియర్ పంచాయతీ సెక్రటరీ పూర్తి సిలబస్ మరియు రిఫరెన్స్ బుక్స్ అలాగే పేపర్ వన్లో సిలబస్ ఎలా ఉంటుంది అలాగే పేపర్ టూలో సిలబస్ ఎలా ఉంటుంది ఎటువంటి అంశాలను మనం విశ్లేషించి చదివితే మనకు జాబ్ అనేది కంపల్సరీ కొట్టగలుగుతామనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మనకి జూనియర్ పంచాయతీ సెక్రటరీలో మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి కంపల్సరీ డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు మినిమం పద్దెనిమిది సంవత్సరాల వయసు కలిగి ఉండాలి అలాగే మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి మనకు ముప్పై తొమ్మిది సంవత్సరాలు వయసు కలిగి ఉండాలి అలాగే మనకు ఏజ్ రిలాక్సేషన్ చూస్తే ఎస్సీ మరియు ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి ఐదు సంవత్సరాలు సడలింపు ఉంటుందండి అలాగే ఓబీసీ వాళ్ళు ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి మూడు సంవత్సరాల వరకు వయసులో సడలింపు ఉంటుంది పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పది సంవత్సరాలు వయసు అనేది సడలింపు ఉంటుంది మనకు జూనియర్ పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్లయితే మనకు ఇందులో మెయిన్ వచ్చేసి మనకు పేపర్ వన్ పేపర్ టూ అని రెండు పేపర్లు కలిగి ఉంటాయి పేపర్ వన్ వచ్చేసి వంద మార్కులు ఉంటాయి ఇందులో వంద క్వశ్చన్స్ ఉంటాయి అలాగే మనకు రెండు గంటల సమయం ఉంటుంది పేపర్ వన్లో మనకి ఏమేమి వస్తాయంటే జనరల్ స్టడీస్ వస్తుంది మెంటల్ ఎబిలిటీ కల్చర్ అండ్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ ఈ మూడు టాపిక్స్ మనకి పేపర్ వన్లో కవర్ అవుతాయి టోటల్ మార్క్స్ వచ్చేసి హండ్రెడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి హండ్రెడ్ రెండు గంటల సమయంలో మనం వంద క్వశ్చన్ని చేయాల్సి ఉంటుంది ఓకే పేపర్ టూ పేపర్ టూలో మనకు టోటల్ మార్క్స్ వచ్చేసి వంద ఉంటాయి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వంద అలాగే ఎగ్జామ్ డ్యూరేషన్ అంటే సమయం రెండు గంటల సమయం ఈ పేపర్ టూలో మనకి మళ్ళీ మూడు టాపిక్స్ ఉంటాయి తెలంగాణ పంచాయత్ రాజ్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అదర్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి రిటర్న్ ఎగ్జామ్ అనేది మనకు ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది పేపర్ వన్ ను పేపర్ టూ రెండు కలిపి మనకు ఇండివిజువల్ ఇండివిజువల్ ఉంటాయి అయితే ఆబ్జెక్టివ్ టైప్ ఉంటాయి మనకు ఎస్ఏ రూపంలో ఉండవు అలాగే ప్రతి ఒక క్వశ్చన్కి మనకు ఒక మార్క్ వస్తుందండి అండ్ ఒక నాలుగు క్వశ్చన్స్ మనం కనుక తప్పు చేసినట్లయితే ఒక మార్క్ అనేది నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అంటే వన్ బై ఫోర్ ఓకే మనం ఇప్పుడు పేపర్ వన్ అలాగే పేపర్ టూ రెండు మనకు పేపర్స్ ఉంటాయని తెలుసు కదండి అందులో పేపర్ వన్ గురించి కొంచెం డీప్గా క్లుప్తంగా వివరిస్తాం అలా ఏమేమి అంశాలు ఉంటాయి ఎన్ని రకాల టాపిక్స్ మనం కవర్ చేయాల్సి ఉంటుంది అనేది కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను పేపర్ వన్ వచ్చేసి మనకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ దీనిలో మనకు వచ్చేసి కరెంట్ అఫైర్స్ రీజనల్ అండ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఆల్సో మనకి ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఒకటి మనం కవర్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్ అండ్ ఈవెంట్స్ నెక్స్ట్ వచ్చేసి మనకు జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీ డే లైఫ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నెక్స్ట్ జియోగ్రఫీ అండ్ ఎకనామీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సైలెంట్ ఫిర్స్ నెక్స్ట్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నమెంట్ నెక్స్ట్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ విత్ ఏ ఫోకస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూమెంట్ ఓకే నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూమెంట్ నెక్స్ట్ సొసైటీ కల్చర్ హెరిటేజ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ నెక్స్ట్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అండ్ నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ ఈ మెంటల్ ఎబిలిటీలో మనకు వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రెండు ఉంటాయండి అలాగే దీనిలో కవర్ అయ్యేటి అంటే మెంటల్ ఎబిలిటీలో కవర్ అయ్యే టాపిక్స్ ఏమి ఉంటాయంటే లాజికల్ రీజనింగ్ ఉంటుంది కాంప్రిహెన్సెన్స్ ఉంటుంది రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ విత్ ఏ వ్యూ టు ఇంప్రూవింగ్ అనాలసిస్ ఆఫ్ ఏ ప్యాసేజ్ ఇది ఒకటి ఉంటుంది నెక్స్ట్ న్యూమరికల్ అండ్ అర్థమెటికల్ ఎబిలిటీస్ కూడా ఉంటాయి ఈ ఏవైతే పైన చెప్పినటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో మీకు అన్నీ ఇవి పేపర్ వన్లో అంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనే పేపర్లో మీకు అవన్నీ టాపిక్స్ కవర్ అవుతాయండి నెక్స్ట్ మనకు వచ్చేసి పేపర్ టూ పేపర్ టూలో ఏమేమి అంశాలు కవర్ అవుతాయి ఇప్పుడు చూద్దాం తెలంగాణ రాజ్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ దీని కింద మనకు పేపర్ టూ సంబంధించినటువంటి టాపిక్స్ అన్నీ ఉంటాయి ఆ టాపిక్స్ ఏమిటో ఒకసారి చూద్దాం తెలంగాణ పంచాయత్ రాజ్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ నెక్స్ట్ ఎవల్యూషన్ ఆఫ్ పంచాయత్ రాజ్ సిస్టమ్ ఇన్ ఇండియా ఇంక్లూడింగ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అండ్ రిపోర్ట్స్ ఆఫ్ వేరియస్ కమిటీస్ నెక్స్ట్ చూసినట్లయితే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ పంచాయత్ సెక్రటరీ నెక్స్ట్ రూరల్ సోషియాలజీ దీంట్లో భాగంగా మనకు హిస్టరీ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ స్కీమ్స్ క్యాటరింగ్ టు అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ రూరల్ పూర్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లాగ్షిప్ రూరల్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ రూరల్ ఎకనామీ ఆఫ్ తెలంగాణ దీంట్లో వచ్చేసి మనకు అగ్రికల్చర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ రూరల్ ఆర్టిసంగ్స్ నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్ అండ్ కన్వర్జెన్స్ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్ నెక్స్ట్ వచ్చేసి హ్యూమన్ ఎంపవర్మెంట్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ త్రూ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నెక్స్ట్ వచ్చేసి రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్ మేనేజ్మెంట్ ఆఫ్ లోకల్ బాడీస్ అకౌంటింగ్ అండ్ అడ్మినిస్ట్రేటింగ్ ఫండ్స్ రిసీవ్డ్ అండర్ వేరియస్ స్కీమ్స్ ఈ అన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనకు జూనియర్ పంచాయతీ సెక్రటరీలో పేపర్ వన్లో మరియు పేపర్ టూలో కవర్ అయ్యే అంశాలు అండి ఇవన్నీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్